हाय, वेलकम टू नाज एजुकेशन अकाडमी। ईरोजु ओक स्पेशल वीडियो चेस्तुन्नानु 10th क्लास स्टूडेंट्स कोसम। मुख्यंगा ना हेल्थ कूडा कोंचेम बागलेदु, कोंचेम मीरु क्लियर गा ओकसारी अर्थं काकपोते इंकोसारी विनंडी। ఈ వీడియో మొత్తం చివరి దాకా వినండి, అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది। అదే మెటీరియల్ గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అదే చాలా మంది 10th క్లాస్ స్టూడెంట్స్ నా నాకు మెటీరియల్ కావాలన్నా దాని గురించి చెప్పన్నా అంటున్నారు। వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను। ఈ వీడియో చివరి దాకా వినండి, మీరు చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది। वीडियो చూడకుండా మళ్ళీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం, లేకపోతే నంబర్ ఇచ్చాను కదనే వాట్సాప్ దాంట్లో మెసేజ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు। వీడియో మొత్తం చూస్తేనే మీకు ప్రతి దానికి ఆన్సర్ తెలుస్తుంది। మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండండి, నా టైం వేస్ట్ అవ్వకుండా ఉండండి। అందుకే ముఖ్యంగా వీడియో చివరి దాకా చూడండి, రైట్? ఇప్పుడు ఈ ఛానల్ ఫస్ట్ గా విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే, అసలు మెటీరియల్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే ఏం లేదు। ఇప్పుడు మీకు సపోజ్ మీ ప్రతి 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి। ఆ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి? చాలా బండిల్గా ఉంటాయి, దాంట్లో హెవీ ఉంటుంది, కొన్ని పదాలు మీకు అర్ధనష్ట అయిపోవడం ఉంటాయి, అర్థం కాదనమాట। ఈ మెటీరియల్ ప్రతి స్కూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్కూల్స్ లైక్ సిర్చేతన, నాగ నారాయణ లాంటివి కావచ్చు, వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు। ఇప్పుడు అదేవిధంగా నాజ్ ఎడ్యుకేషన్ అకాడమీకి వాళ్ళు కూడా టీచర్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు। దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ మెటీరియల్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ మెటీరియల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది క్లియర్ కట్గా ఉంటుంది। రఫ్ అంతా పక్క తీసి కోచింగ్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి షార్ట్గా స్వీట్గా ఉంటాయి అన్నమాట। ఎక్కడ అవసరమైన ఏమి ఉంచాలో, అవసరం లేని ఏది తీసేయాలో మొత్తం అది క్లియర్ చేసి షార్ట్గా స్వీట్గా ఉంటుంది, అర్థమైందా? మెటీరియల్ ఎవరు తీసుకోవాలి, సెకండ్ క్వశ్చన్ ఇది, మెటీరియల్ ఎవరు తీసుకోవాలి? ఇది వినండి అమ్మా, ఇది మెటీరియల్ ఎవరికి తీసుకోవాలంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళకో, వాళ్ళకైతే ఆ స్కూల్స్ ప్రొవైడ్ చేస్తాయి మెటీరియల్స్, అది పర్లేదు, అది చదువుకోవచ్చు, లేదా అది బాగాలేకపోతే మాది తీసుకోండి అంతేగాని, అది చదివి ఇది చదువుతామంటే మీకు టైం చాలదు, అటు ఇటు కాకుండా ఉంటుంది మీకు। ఇది మెటీరియల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఏ మెటీరియల్ ఉండదు వాళ్ళకి, నిజం చెప్పాలంటే ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేయరు ఏ టీచర్ కూడా, అదైందా? వాళ్ళు నోట్స్ చెప్తారు, వీళ్ళు చదివి కొంతమంది రాసుకుంటారు, కొంతమంది రాయరు, అలా ఉంటుంది। ఈ ఈ వీళ్ళకు ఈ గవర్నమెంట్ స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లో ఈ వీళ్ళు చదివే వాళ్ళకైతే చాలా 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 ఉపయోగపడుద్దమ్మా, వీళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవాలి। ఇప్పుడు లేదు సార్, మేము ప్రైవేట్ స్కూల్లోనే చదువుతున్నాం కానీ మాకు అర్థం కావట్లేదు, మా మెటీరియల్ ఇచ్చిన మెటీరియల్ మా సార్ ఇచ్చింది అండ్ మీరు తీసుకోవాలనుకుంటాం అంటే గోడ తీసుకున్నామే, మాది కూడా బాగానే ఉంటుంది। మెటీరియల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడే చెప్పాను కదా, మీకైతే ఇది టెక్స్ట్ బుక్ అన్న బెటర్ అమ్మా। ఇది ఎక్కడ టెక్స్ట్ బుక్లో అయితే కొన్ని పదాలు అర్థం కావు, మన మాట్లాడుకున్న భాషకిను దాంట్లో ఉన్న పదాలకి అర్థం వేరేలా ఉంటుంది, దీంట్లో ఈ లెసన్ వైజ్గా ఉంటాయి మీకు, ఇది ఏం మోడల్ పేపర్స్ కాదు। ఓకే, ఇంకా సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా ప్రతి సంవత్సరం, వాటి గురించి కూడా చెప్పండి సార్ అని కొంతమంది చెప్పారు। అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడే కాదమ్మా, అది ఆఫ్టర్ సంక్రాంతి మేబీ। అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కదా, దాంట్లో చూసి మేము ఓన్లీ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో చూసి చదువుకుంటాం, అది సంక్రాంతి తర్వాత వస్తాయి, దానికంటే ట్రై చేస్తున్నాం, అది కొంచెం టైం పడుద్ది। ఈ మెటీరియల్ ఎలా తీసుకోవాలి, ఈ మెటీరియల్ ఎలా తీసుకోవాలి అంటే, నేను మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నా నెంబర్ ఇచ్చాను కదా ఆల్రెడీ, ఇప్పుడు కూడా కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేస్తే ఏ బుక్ కాస్ట్ ఎంతో నేను చెప్తాను, ఓకేనా? దాన్ని బట్టి మీరు తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ
ద్వారా పే చేసి అమౌంట్ ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తే నేను మీరు చెప్పిన అడ్రస్కి నేను కొరియర్ చేస్తాను అన్నమాట. అర్థమైందా? ఓకే. ఇంకేంటి, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? మీ రేట్ ఎంత సార్, రేట్ ఎంత సార్ అంటున్నారు. నేను వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నాకు రేపు ఉదయం కల్లా నాకు తెలుస్తుంది ఏ బుక్ కాస్ట్ ఎంతో, నేను మీకు చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి అమ్మ, కత్మా వాళ్ళందరూ వద్దు. నాకు మొన్న ఇందాక ఒక కుర్రాడు కాల్ చేసి, సార్ నాకు ప్రైవేట్ స్కూలే సార్, నేను మా మెటీరియల్ ఇది నాకు ఇవ్వట్లేదు అన్నారు. సరే అమ్మా, మెటీరియల్ లేకపోతే నా మెటీరియల్ తీసుకోండి, ఏం పోయింది దీంట్లో అని చెప్పాను. ఇప్పుడు మెటీరియల్ లేని వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోండి. మెటీరియల్ మా స్కూల్ మాకు ప్రొవైడ్ చేసింది సార్ అంటే అవసరం లేదు మీకు మెటీరియల్, దాంట్లో చూసి చదువుకోండి. అర్థమైందా? ఓకే, రైట్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది. ఓకేనా? మీరు చూస్తున్నారు, అది మీకు నచ్చిందో నచ్చట్లేదో మనకి తెలియదు కదా, మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్గా ఉంటుంది. నా వాయిస్ కొంచెం డల్గా ఉంటుంది, కొంచెం హెవీ ఫీవర్ అన్నమాట, అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి నమ్మను. రైట్, బాయ్, గుడ్ డే. హాయ్, వెల్కమ్ టు